నమస్తే అండి ఈరోజు వీడియోలో మొక్కజొన్న కొబ్బరి పాలు కూర ఎలా చేయాలో చూద్దాము ఈ రెసిపీ అయితే నేను కూడా ఈ మధ్యనే మా ఊరిలో రాదాంటి చేస్తే తిన్నాను అనమాట నాకు బాగా నచ్చింది సో మీ అందరితో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఈ రెసిపీలో మనం స్వీట్ కార్న్ కూడా వాడచ్చు కానీ స్వీట్ కార్న్ కంటే టేస్ట్ ఇంకా బాగుండాలంటే నార్మల్ పొత్తు అయితేనే బాగుంటుందంట సో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా మొక్కజొన్న పొత్తుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు మొక్కజొన్న పొత్తు కంకుల్ని తీసుకున్నాను అలా కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద కుక్కర్ ప్యాన్లోను రెండు మూడు స్పూన్ల నూనెను వేసుకొని కొంచెం వేడైన తర్వాత నాలుగు చిన్న ఉల్లిపాయలని పచ్చి ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి అంతా బాగా వేపుకోవాలి మూడు నాలుగు నిమిషాలు సిమ్ నుంచి మీడియంలో వేపుకున్న తర్వాత పేస్ట్ అన్నది కలర్ మారుతుంది అంటే మనకి పేస్ట్ బాగా వేగినట్టు ఇప్పుడు ఈ పేస్ట్లోకి మనం ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్క అరచెక్క కొబ్బరిని తీసుకొని ఆ కొబ్బరిని ఇలా తురుముకున్న దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట సో పేస్ట్ అన్నది ఇలా ఉండాలి ఈ పేస్ట్ని మనం ఇప్పుడు కొబ్బరి పాలని తెచ్చుకోవడానికి యూస్ చేస్తాం సో ఇప్పుడు ఈ పేస్ట్ని వడకపెట్టే దాంట్లో వేసేసుకొని నీళ్ళని వేసి స్పూన్తో ఇలా పైన తిప్పుతూ కిందకి ఒక గిన్నె పెట్టుకొని కొబ్బరి పాలు అన్నీ కూడా చక్కగా తీసుకోవాలి సో ఈ పైన ఉన్న పేస్ట్ అంతా కూడా మొత్తం ఎండిపోవాలన్నమాట అంటే అందులో ఉన్న కొబ్బరి పాలు అంతా కూడా మనం బాగా స్పూన్తో నొక్కి తీసుకోవాలి సో ఇలా తీసుకున్న కొబ్బరి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేగిన పేస్ట్లోకి అర టీ స్పూన్ పసుపుని అలాగే కొద్దిగా కరివేపాకను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా రెండు మూడు నిమిషాలు సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్లు కారంని ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకొని రెండు నిమిషాలు వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న పొత్తు ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని కారం అంతా కూడా దీనికి బాగా పట్టేలాగా పేస్ట్ కారం అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు నిమిషాలు ఈ పొత్తుల్ని మగ్గించుకోవాలి ఇలా మనం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా మొత్తం వేసేసుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని అవి ములిగేలా చూసుకోండి అవసరమైతే కొంచెం నీళ్ళని పోసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ధనియా పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పంచదారని కూడా వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ అన్నది చెక్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం సాల్ట్ని వేసుకోండి లేదు సరిపోతుంది అంటే మూత పెట్టేసి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోను కుక్కర్ విజిల్ పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్ తెప్పించుకొని మొక్కజొన్నని ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ని కట్టేసుకొని ప్రెషర్ అంతా పోయేదాకా కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి లోపల ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు దీన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఐదు నిమిషాలు మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకుని అవసరమైతే చూసుకొని ఉప్పుని వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ శనగపిండిలోను మూడు నుంచి నాలుగు స్పూన్లు పాలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు ఏమాత్రం కూడా ఉండలనేవి లేకుండా చూసుకోండి ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకోవాలి ఇది ఎందుకు వేస్తున్నాం అంటే మనకి నీళ్ళు అన్నది కొంచెం చిక్కబడి గ్రేవీగా బాగా రావడానికనమాట సో ఇలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకొని ఇక్కడ మనకి నీళ్ళు అన్నది కొంచెం చిక్కబడేదాకా కూడా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ చూస్తూ ఉండాలి సో ఇక్కడ చిక్కదనం ఇలా వస్తే మనకి సరిపోతుంది స్టవ్ అనేది కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ కొబ్బరి పాలు మొక్కజొన్న కూర రెడీ అయిపోతుంది ఉత్తిగా తినేయచ్చు లేదా చపాతీలు కానీ బిర్యానీతో కానీ తినొచ్చు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు